సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజిక్ షాంపూ. ఒకరోజు సూర్యకాంతం ఇంటికి సూర్యకాంతం వాళ్ళ చెల్లెల కూతురు మీన వస్తుంది. వచ్చి సూర్యకాంతాన్ని గట్టిగా హగ్ చేసుకుని ఇలా అంటుంది, థాంక్స్ పెద్దమ్మా, నువ్విచ్చిన ఈ మ్యాజిక్ షాంపూ వల్లే నా జుట్టు మళ్ళీ తిరిగి వచ్చింది. నీకు చాలా 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 థాంక్స్. ఆ బోడిగుండుతో అసలు బయట తిరగలేకపోయాను అని ఎంతో సంతోషంతో సూర్యకాంతంతో అంటుంది. దానికి సూర్యకాంతం, ఏందే బయటోళ్లాగా థ్యాంక్స్ చెప్తాన్నావు, నువ్వు నా కూతురివే, నీకోసం ఆ మాత్రం చేయలేనా ఏంది అని అంటుంది. ఇదంతా డోర్ వెనకాల నుండి చంద్రకాంతం వింటూ ఉంది. తన మనసులో, ఏంది ఇది మీన గదూ, వారం ముందు బోడిగుండుతో వచ్చింది, ఇప్పుడు జుట్టు ఎంత బాగా వచ్చింది, అత్త ఇచ్చిన మ్యాజిక్ షాంపూ బాగానే పనిచేసినట్లుంది, ఈ షాంపూ గురించి ఊరోళ్ళకు కూడా తెలిస్తే కుప్పలు కుప్పలుగా జనాలు ఈ షాంపూ కోసం ఎగబడతారు అని మనసులో అనుకుంది. కాసేపటి తర్వాత చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. మన ఊర్లో సగం మందికే బట్ట తల్లే, ఈ మ్యాజిక్ షాంపూని అమ్మకానికి పెడితే మస్తుగా పైసలు కమాయించవచ్చు కదా, ముందుగాల కొంచెం శాంపిల్ ని చక్కెర సుజాతకి ఇద్దాం, అదే ఈ ఊరందరికీ మ్యాజిక్ షాంపూ గురించి చెప్తది. వాహ్ చందు, నీ తెలివి అమోఘం, బీభత్సం అని మనసులో అనుకుని మెల్లిగా సూర్యకాంతానికి తెలియకుండా తన పాత ట్రంకు పెట్టెలో నుండి షాంపూ దొంగతనం చేసి చక్కెర సుజాత దగ్గరికి వెళ్తుంది. సుజాత ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది. చంద్రకాంతం సుజాత దగ్గరికి వెళ్ళి, ఓయ్ సుజ్జీ, ఏమైందే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అంటుంది. దానికి సుజాత ఏడుస్తూ, చందు నాకు హెయిర్ ఫాల్ అవుతాందే, జుట్టంతా ఊడిపోతాంది అని చెప్తుంది. దానికి చంద్రకాంతం, మరి ఎప్పుడు చూడు చక్కెర తింటనే ఉంటావు, చక్కెర ఎక్కువ తింటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువే అవుతదే అని అంటుంది. దానికి సుజాత షాక్ అయ్యి ఇలా అంటుంది, అట్లయితే విగ్గు కొన్నా, విగ్గు పెట్టుకుని అడ్జస్ట్ అవుతావు గాని చక్కెరని మాత్రం వదలవు అంతేనా, నా దగ్గర ఒక మ్యాజిక్ షాంపూ ఉంది, అది వాడినవనుకో నువ్వు ఎంత చక్కెర తిన్నా హెయిర్ ఫాల్ ఉండదు, విగ్గు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. అది విన్న సుజాత ఎంతో హ్యాపీ అవుతుంది ఎక్సైట్మెంట్తో. వసే వసే చందు నాకు ఇయ్యవే, ప్లీజే అది నాకు ఇయ్యవే అని అడుగుతుంది. అప్పుడు చంద్రకాంతం తను దొంగిలించిన మ్యాజిక్ షాంపూలో నుంచి కొంచెం ఆమె బాటిల్లో పోసిస్తుంది. మరుసటి రోజు సుజాత హెయిర్ ఫాల్ తగ్గడంతో మళ్ళీ చంద్రకాంతం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అరే చందు నా జుట్టు చూడు ఎట్లా మెరిసిపోతాందా, అంతా నీ మ్యాజిక్ షాంపూ వల్ల నేనే, ఇంకొంచెం ఇయ్యవానే, నీకు కావాలంటే కిలో చక్కెరిస్తా. నీకు చక్కరిష్టమేమోనే నాకు పైసలిష్టం, పైసలిచ్చి తీసుకో, కానీ అందరికీ పబ్లిసిటీ చేయడం మర్చిపోకే, నా దగ్గరికి ఎంతమంది వస్తే అన్ని కిలోల పంచదారిస్తా నీకు సరేనా అని అంటుంది. దానికి సుజాత సరే అంటుంది. తన దగ్గర ఉన్న మ్యాజిక్ షాంపూ గురించి ఊర్లో వాళ్ళందరికీ చెప్తుంది. ఊర్లో వాళ్ళందరూ కూడా మ్యాజిక్ షాంపూ కోసం ఎగబడి ఎగబడి కొంటూ ఉంటారు. చంద్రకాంతం ఆ మ్యాజిక్ షాంపూని కొద్ది కొద్దిగా వేరే వేరే బాటిల్లో పోసి ఊర్లో వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టింది. దాంతో చంద్రకాంతానికి లాభాలు రావడం మొదలయ్యాయి. ఒకరోజు అందులో ఉన్న షాంపూ కూడా మొత్తం అయిపోతూ ఉంది. అది గమనించిన చంద్రకాంతం మనసులో, హరే ఏందిది, బయటేమో జనాలు మస్తుగున్నారు, షాంపూ ఏమో కొంచెమే మిగిలింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. ఇందులో కొన్ని సబ్బు నీళ్లు కలిపి అమ్ముదాం, జనాలకేమర్థమైతది, అంతేలే వా చందు నువ్వు తోపే అని అనుకుని ఆ షాంపూలో కొన్ని సబ్బు నీళ్లు కలుపుతుంది. అలా కలిపిన దాన్ని జనాలకి అమ్ముతుంది.
ఆ మ్యాజిక్ షాంపూ బాటిల్లో సబ్బునీళ్లు కలవటంతో ఆ షాంపూ వాడిన వారికి జుట్టు పెరగడం మాని జుట్టు రాలటం మొదలవుతుంది. దాంతో ఆ షాంపూ వాడి జుట్టును పోగొట్టుకున్న వారంతా కోపంతో చంద్రకాంతం ఇంటికి వస్తారు. చంద్రకాంతం వాళ్ళని చూసి షాక్ అవుతుంది. వాళ్లతో, ఏందిది తిరుపతికెళ్ళొస్తున్నారు అందరూ, బోడగుండ్లతో వచ్చిండ్రు? దానికి కోపంతో ఉన్నవాళ్ళు చంద్రకాంతాన్ని కోపంగా చూస్తూ, గుండుగాదే తల్లి, నీ కల్తీ షాంపూ వాడినందుకు మా జుట్టు మొత్తం రాలిపాయే. పైసలైతే మంచిగా తీసుకున్నావు గాని కల్తీ సామాన్లు అమ్ముతావా? నీకు గిట్ల కాదు అని ఆమెను కొట్టబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. చంద్రకాంతం ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా, మీరే నన్ను ఎట్లయినా కాపాడండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా అని అడుగుతుంది. దానికి సూర్యకాంతం, అసలు నాకు తెలవకుండా నా ట్రంక్ పెట్టెలో నుంచి మ్యాజిక్ షాంపూ కొట్టేసి వీళ్ళకి అమ్మినావు సరే, కానీ నీ అత్యాస బుద్ధితో అందులో సబ్బునీళ్లు కలిపినావు చూడు, గదే నీ తప్పు. ఆ మ్యాజిక్ షాంపూతో సబ్బునీళ్లు కలిపితే గది రియాక్షన్ అవుతుందే, ఉన్న జుట్టు కూడా మొత్తం పోతుంది. నువ్వు నీ అత్యాస బుద్ధి పాడుగాను అని తిట్టి ఊర్లో వాళ్లకి మళ్ళీ జుట్టు వచ్చేలా చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చి పంపుతుంది. చంద్రకాంతానికి తలపైన రెండు ముట్టికాయలు కొట్టి, ఇంకొక్కసారి ట్రంకు పెట్టెలో నుండి ఏమైనా తీసుకున్నావో చూడు, అత్యాశకు పోయి గిసోంటి లొల్లులు మళ్ళీ ఇంటికి తెచ్చినవనుకో, గా కల్తీ షాంపూ నీ మీద పోస్తా, జాగ్రత్త బిడ్డ అని తిడుతుంది చంద్రకాంతం. ఇదేంది, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అని ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత, అరే నువ్వు నాకు ఎంత మందికి చెప్తే అన్ని కిలోలు చక్కరిస్తా అన్నావు కదనే అని అమాయకంగా అడుగుతుంది. దానికి ఆల్రెడీ బాధలో ఉన్న చంద్రకాంతానికి ఇంకా కోపం వస్తుంది. కోపంతో గట్టిగా ఇలా అరుస్తూ, ఇక్కడ నేను ఏడుస్తూ కూర్చుంటే నీకు చక్కెర కావాలి నానే నీ తల్లి. ఎప్పటిలాగా సూర్యకాంతం ఆరు బయట వెన్నెల్లో హాయిగా పడుకుంది. అర్ధరాత్రి దాటాక బావిలో ఏదో పడ్డ చప్పుడైంది. ఏందా సప్పుడు బాయిలో ఏందో పడ్డట్టుందే, ఉలిక్కిపడి లేచిన సూర్యకాంతానికి ఎవరో బావి దగ్గర నక్కినట్టు అనిపించింది. ఎవర్రా అక్కడ, ఎవర్రాడ దాక్కుంది ఎవర్రా, నువ్వు అక్కడను నేను వస్తానా అంటూ చేతికి దొరికిన లావు కర్ర తీసుకొని బయలుదేరింది. అక్కడ నక్కిన దొంగ గోడ దూకి పారిపోబోయాడు. అది చూసిన సూర్యకాంతం తన చేతిలో ఉన్న కర్రని వాడి మీదికి గట్టిగా విసిరింది. అంటూ గోడ దూకి పారిపోయాడా దొంగ. తెల్లారింది. ఆరుబయట ముగ్గేద్దామని తలుపు తీసిన చంద్రకాంతానికి అరుగు మీద కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఒక స్వామీజీ దర్శనం ఇచ్చాడు. ఆహా, ఎవరో మహానుభావుడిలా ఉన్నాడు, ఏం తేజస్సు ఏం తేజస్సు, ఈరోజు నా పంట పండింది. ఈయనకి సేవ చేసి మెప్పించి అత్తమ్మని వశం చేసుకునే మంత్రం ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంది మనసులో. నమస్కారం స్వామి. అర్థమైంది, కనికరం లేని దుర్మార్గమైన మీ అత్త నిన్నెప్పుడూ చిత్రహింసలు పెడుతోంది అవునా? అవును స్వామి, మీరెవరో మహాత్ముల్లా ఉన్నారు, ఇట్లా చూడగానే అట్లే నా కష్టం చెప్పేసిండ్రు. మహాత్ముడా మట్టిగడ్డ, నిన్న రాత్రి నన్నడం విరగొట్టింది గమ్మూసల్ది, ఇంకా తగ్గనే లేదు. మీరే నన్ను రక్షించాలి స్వామి. చించుతాం చించుతాం, తప్పకుండా రక్షించుతాం, మీ ఇంట్లోనే ఉండి నీ కోరిక తప్పక తీరుస్తా. మా ఇంట్లోనా అంటే మా అత్తమ్మ అంటూ అనుమానంగా అంది. సరే పర్లేదు స్వామి, మీరు మా దూరం చుట్టమని చెప్పి కొన్ని దినాలు గీడే ఉండే ఏర్పాటు చేస్తారండి అంటూ బావి దగ్గర కాళ్ళు కడుగుతోంది.
కాళ్ళు కడుక్కున్నంతసేపు ఆ స్వామీజీ బావిలోకి తొంగి తొంగి చూస్తున్నాడు. ఈ బావి లోతెంత? మహాత్ములు నన్ను పరీక్షిస్తుండ్రు. దునియా లుస్కులు తెలిసినోళ్ళు మీరు. మీకు ఈ బావి లోతు ఎరకదా స్వామి? ఎంత స్వామి? ఓ 10 అడుగులు. 2 చేదలేస్తే ఇట్టే అడుగు అంటుతుంది. అంతే అంతే అనుకున్నాడా స్వామీజీ. ఎవరమ్మాయి అది అంటూ బయటకొచ్చింది సూర్యకాంతం. ఈయన నాకు పెదనాన్న వరుస అవుతారత్తమ్మా. నా చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్ళిపోయారు. అక్కడే 1 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి ఎన్నో మహిమలు పొందిన సిద్ధ పురుషులు. సాక్షాత్తు గా పరమశివుణ్ణే సాక్షాత్కరింపచేసుకున్న మహాత్ములు. 1, 2 ఎన్నని చెప్పగలనత్తమ్మా ఈ నోటితో. సాధారణంగా ఈయన ఎవ్వరింటికి రారు, కాళ్ళు కడగరు. ఏదో నాకు పెదనైన వరుస అవుతారు కాబట్టి మన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తుండ్రు. ఈయన కాలు పెడితే ఉన్న దరిద్రాలన్నీ పోతాయి. పోతాయి పోతాయి, ఏమేం పోతాయో నేను చూస్తా. ఉండు ఉండు, గిన్ని ఎక్కడో చూసినట్టుందే అంటూ అనుమానంగా చూసింది. ఎందుకుండదు, నాయన్నీ మా పెదనైన పోలికలే. నన్ను చూస్తే అచ్చం గీని చూసినట్టే ఉండదనేటోళ్ళు మా ఓళ్ళు. అయినా మీకు మా ఓళ్ళంటే గిట్టనే గిట్టదు. ఏదో చుట్టపుచూపుగా వస్తే నేనే ఉండమన్నాను. మీరండి స్వామీజీ, గముసల్ది గట్లనే అంటది అంటూ లోపలికి తీసుకెళ్ళింది చంద్రకాంతం. భోజనమయ్యాక విశ్రాంతి తీసుకుంటున్న స్వామీజీ కాళ్ళు పడుతూ విసనకర్రతో విసురుతూ, స్వామీ స్వామీ, అన్నీ తెలిసినోళ్ళు మీరు. మా అత్తమ్మ నేను చెప్పిందల్లా వినేలా చేసే గా మంత్రము యంత్రము మందో మాకో గా ఉంటాయి గా స్వామి, జరా విప్పించండి స్వామి అంది. ఏదో ఒకటి చేయకపోతే ఇరుక్కునేటట్టున్నాం అని గ్రహించిన ఆ దొంగ స్వామి, చూడమ్మాయి, నేను నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇవ్వగలను, కానీ దానికంటే ముందు అసలు మేమిక్కడికి ఎందుకు వచ్చామో చెప్తా విను. నిన్న రాత్రి మేము మా ఆశ్రమంలో పడుకుంటే భూమిలో నుంచి 2 బంగారు మూటలు దొర్లికెళుతున్న చప్పుడయ్యింది. అవి ఎటు వెళ్తున్నాయో అనుకుంటూ వాటి వెనకాలే వస్తే ఇదిగో మీ ఇంటి దగ్గరకొచ్చి ఆగాయి. అందులో 2 పేట్ల కాసుల పేరు, 10 జతల బంగారు గాజులు, 2 బంగారు వడ్డానం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. నీకొద్దంటే అవి ఈరోజు రేపు భూమిలో అలా దొర్లుకుంటూ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. ఆ తరువాత నీ ఇష్టం. ఇప్పుడు చెప్పు, నీకు ఆ 2 బంగారు మూటలు ఎక్కడ ఉన్నాయో కావాలా, లేక మీ అత్తగారు నీ మాట వినేలా చెయ్యాలా అంటూ మెలిక పెట్టాడు. అబ్బా, 2 బంగారు మూటలే, మా అత్తమ్మని ఎలా అలో మచ్చిగ చేసుకోవచ్చు అనుకుంది మనసులో. బంగారం ఎవ్వరికి ఉట్టిగా రాదుగా స్వామి, గా బంగారం ఏడుందో చెప్పుండ్రి. బంగారం అంటే పడిపోని ఆడవాళ్ళు ఉండరు కదా అని నవ్వుకున్నాడు. కళ్ళు మూసుకుని ఏదో ధ్యానం చేస్తున్నట్టు, కనపడ్డాయి కనపడ్డాయి, ఈ ఇంటికి ఈశాన్యంలో ఉన్న బావిలు భద్రంగా ఉన్నాయి, ఈ రాత్రి తీసి నీకిస్తాను కానీ అంటూ సాగదీశాడు. ఏమైంది స్వామి? ఇప్పుడు బోరింగ్ పంపులో నీళ్లు రావాలంటే నీళ్లు పోస్తాం, బ్యాంకులో వడ్డీ రావాలంటే డబ్బులేస్తాం. అలాగే ఆ బంగారం నీకు రావాలంటే నువ్వు కొంత బంగారం పెట్టాలి. నువ్వెంత బంగారం పెడితే అంతకు రెట్టింపు బంగారం ఇస్తుంది ఆ నిధి. రెట్టింపే? అప్పుడు నాదేంటి స్వామి? మా అత్తమ్మ బంగారం, నా తోటికోడలి బంగారం, మా ఆయన బంగారం మొల్తాడు, మా మామ 10 ఉంగరాలు, అన్ని తెచ్చి పెడతా. ఇదంతా సూర్యకాంతం వినేసింది. నా బంగారం కూడా ఇస్తావానే, చెప్తా నీ సంగతి అనుకుంది. అర్ధరాత్రి కావస్తుంది. సూర్యకాంతం ఏమీ తెలియని దానిలాగా, ఇదిగో అమ్మాయి నాకు నిద్రొస్తుంది, నేను పోయి పడుకుంటన్నా అంటూ అందరికీ వినబడేలా అరిచి ఎప్పట్లాగే 6 బయట పడుకుంది.
అత్తమ్మ పడుకుందనుకొని చంద్రకాంతం ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసి స్వామీజీ ముందు పెట్టింది. ధ్యానంలో ఉన్న స్వామీజీ కళ్ళు తెరిచి ఆ బంగారాన్ని చూశాడు. ఆహా, ఈరోజు నా పంట పండింది అనుకుని, సరే ఇప్పుడు నే వెళ్ళి ఆ బావిలో ఉన్న బంగారాన్ని బయటికి తీస్తాను, రా నాకు సహాయం చెయ్యి అంటూ బావి వైపు వెళ్ళాడు. సూర్యకాంతం వాళ్ళని ఓ కంట కనిపెడుతూనే ఉంది. చంద్రకాంతం సహాయంతో బావిలో ఉన్న బంగారాన్ని బయటికి లాగుతున్నాడు స్వామీజీ. అమ్మో, నిజంగానే చాలా బంగారం ఉంది స్వామి, లాగండి లాగండి అంటూ గట్టిగా చేద లాగుతున్నారు. ఆ రెండు మూటల బంగారం చూసి కళ్ళు తిరిగాయి చంద్రకాంతానికి. గిది నేను పెట్టిన బంగారం కన్నా చాలా రెట్లున్నట్టుంది. ఉండదు మరి, ఇందులో నేను కూడా పెట్టుబడి పెట్టాను కాబట్టి మనమిద్దరం దీన్ని ఇప్పుడు సమానంగా పంచుకుందాం అంటూ వాటాలు పంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదిగో నా రెండు గాజులు, దానికి బదులు నాలుగు తీసుకుంటున్నా. ఇది నా హారం, దానికి బదులుగా రెండు హారాలు తీసుకుంటున్నా. ఇదిగో నా చెయ్యి, దానికి బదులు రెండు చెయ్యిలు తీసుకుంటున్నా. ఇది నా కంటే, దానికి బదులు నేను రెండు కంటెలు తీసుకుంటున్నా. గిది మా అత్తమ్మ ఉంగరం, దీనికి బదులు రెండు ఉంగరాలు తీసుకుంటున్నా అంటూ తీసుకోబోతుంటే, ఏది గా సైజ్ చూడని అంటూ ఒక చెయ్యి వీళ్ళ మధ్యలోకి వచ్చింది. పరధ్యానంలో ఓ ఉంగరం ఆ చేతిలో పెట్టింది చంద్రకాంతం. అబ్బే, గిది మస్తు టైట్గా ఉంది అందో గొంతు. పర్లేదు, ఇగో గిది చూడు అంటూ ఇంకో ఉంగరం ఇస్తూ ఒక్కసారి అవాక్కై అటు చూసింది చంద్రకాంతం. ఎదురుగా పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తున్న సూర్యకాంతం, పక్కనే పోలీస్ ఆఫీసర్ని చూసి షాక్ అయ్యారు వాళ్ళిద్దరు. ఏరా దొంగ రాస్కెల్, గిన్నాలు కొట్టేసిన బంగారం అంతా గీడదాసి నువ్వు మారువేషాల్లో తిరుగుతున్నావా? అయినా మేం ఒక దొంగ కోసం వెతుక్కుంటే ఇక్కడ ఇద్దరు దొంగలు దొరికారు, పదండ్రా స్టేషన్కి అంటూ వాడి మెడ మీద చెయ్యేసి పైకి లేపాడు. అబ్బే, నేను దొంగని కాదు సార్. మీ మొహాలే చెప్తున్నాయి, పదండి పదండి, చల్ చల్. అస్సలు గీనెవరు నాకు తెలియనే తెలియదు సార్, అయినా మాకెక్కడన్నా పోలికలు కలుస్తున్నాయా మీరే చూడండి. నాకెందుకో కలుస్తున్నట్టే ఉంది, ఎదవ దొంగ మొహాలు మీరు, పదండి సార్. మీరు నాకే శిక్ష అయినా వేయండి పర్లేదు, కానీ గచ్చెత్త ఫేస్తో నన్ను పోల్చొద్దు సార్. నా గ్లామర్ ఎక్కడా, ఆ గ్లామర్ ఎక్కడా? ఊరి దొంగ సచ్చినోడా, నీ మొహం మాండ నా ముఖానికేమైందిరా, చంద్రబింబం లెక్క అగబడుతుంటే. ఇదిగో అత్తమ్మ, గీన నా పెదనైన కాదు, పెంకుబద్ద కాదు, ఏదో బంగారం డబల్ అయిద్దంటే బుద్ధి గడ్డి తిని నమ్మినా, నువ్వన్నా చెప్పు సర సార్కి అంటూ కాళ్ళావేళ్లా పడింది. ఇన్స్పెక్టర్ సార్, గది నా కూడలే, దాంది దొంగ ముఖమే, కానీ దొంగతనం చేసే మనిషి కాదు, దయచేసి నా ముఖం చూసి దాన్ని వదిలేయండి అంటూ ఇన్స్పెక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ చంద్రకాంతం వైపు చూసింది. అమ్మా అత్తమ్మా, ఇక్కడ కూడా కౌంటర్ వేయకుండా వదలవన్నమాట. సరే మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నా, దొంగను పట్టించి బంగారం దొరికేలా చేశారు, చాలా థ్యాంక్స్, ఎప్పుడన్నా ఏదన్నా సాయం కావాలంటే చెప్పండి అంటూ ఆ దొంగ స్వామిని వాడు దోచుకున్న బంగారాన్ని తీసుకెళ్లిపోతున్నాడు ఇన్స్పెక్టర్. సార్, ఇప్పుడు ఈ బంగారం అంతా ఏం చేస్తారు సార్? ఆ కరిగించి నీకు బంగారు బేడీలు చేయిస్తాం పద అంటూ వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న అత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అంది చంద్రకాంతం. నన్ను క్షమించత్తమ్మా, ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశా, ఇంకెప్పుడూ చెయ్యా అని లెంపలేసుకుంది. మా పుట్టింటోళ్ళు పెట్టిన బంగారాన్ని ఎట్లా కాపాడుకోవాలో నాకు బాగా తెలిసే, నువ్వు చేసిన ఈ పనికి నీ బంగారాన్ని కూడా నా దగ్గరే అట్టి పెట్టుకుంటా, నువ్వు నిజంగా మారినవు అని నాకు అనిపించినప్పుడు నీకు తిరిగిస్తా అంటూ
బంగారం మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది సూర్యకాంతం. ఓరి దేవుడా, చిన్న చాపనెరేసి తిమింగలాన్ని పడదామనుకుంటే ఇప్పుడు ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయే. అయ్యో దేవుడా అంటూ ఏడుస్తూ కూర్చుంది చంద్రకాంతం.